మెదక్ జిల్లా కొల్చేర మండలం పోతనశెట్టిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ మంజులా కాశీనాథ్ ప్రారంభించారు. ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని, ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు అద్దాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డిమీది నాగరాణి, నర్సింహులు, పంచాయతీ సెక్రటరీ అరుంధతి, రైతులు పాల్గొన్నారు. కంటి వెలుగులో భాగంగా ఈరోజు పోతనశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మన గౌరవ కొల్చేర గారు మనందరి కోసం ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి కళ్ళు మంచిగా ఉంటేనే ఏదైనా మనం చూడగలుగుతాం, ఈ పని ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమస్యలు ఉండకూడదు అనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించిన ఈ కంటి వెలుగు కార్యక్రమం మీ అందరం కలిసికట్టుగా ఉండి విజయవంతం చేసినందుకు కూడా, అలాగే మనము వారి సేవలను పొందినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా కూడా ఎవరైనా చూపించుకునే వాళ్ళు ఉంటే ఈ కార్యక్రమం ద్వారా ఇంకా అందరూ ఉపయోగించుకొని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి మన రాష్ట్ర ప్రభుత్వానికి మనందరి తరఫున ఎప్పుడూ ఆశీర్వాదాలు ఇస్తుంటూ గణమస్ ఫౌండేషన్.